కదా. అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. అమ్మ, నా పేరు ప్రొఫెసర్ జ్యోత్స్న. నేను పుట్టింది వరంగల్లో, చదువుకున్నది కరీంనగర్లో, మళ్ళీ చదువుకున్నది వరంగల్లో, ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్లో. మా అమ్మమ్మ వాళ్ళు భద్రాచలం. సో మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగి ఉండి ప్రతి చోట స్థితిగతులు చూసింది నేను. ఈ పక్కన వాల్మీకేతన్ ఉన్నదా, వాల్మీకేతన్లో చదువుకున్నా నేను 6, 7, 8, 9 వాల్మీకేతన్లో చదువుకున్నా. ఒక రకంగా బ్లడ్లో ఏదైతే బాయిలింగ్ వస్తుంది చూడు, ఏదన్నా తప్పు జరిగితే ఎంత కోపం వస్తుంది మనందరికీ. ఆ కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో కాబట్టి, వరంగల్ కరీంనగర్లలో కాబట్టి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తీసుకు పెట్టి లాగి నాలుగు కొట్టాలనిపిస్తుంది. అవునా కదా? అదే మన బ్లడ్లో వస్తుంది. ఇప్పటి రోజున కేసీఆర్ ఏదైతే చేస్తున్నాడో అందుకే తీసి ఏసి నాలుగు కొట్టాలన్నంత కోపం ఎందుకు వస్తుంది అంటే వాడు చేసేది తప్పు కాబట్టి వస్తుంది. సరే, అందరూ చెప్పారు కేసీఆర్ ఏం చేస్తున్నాడో, అందరూ చెప్పారు. మనం మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను టీచ్ చేస్తున్నప్పుడు 24 గంటలు స్టూడెంట్స్తో ఉంటే అటెండెన్స్ కావాలంటే ఏం చేస్తారు మీరు? లెక్చరర్ల దగ్గర పోయి నిజంగా క్లాసులు అటెండ్ అవుతారా? అందొద్దు. నిజంగా క్లాసులు అయితే అటెండ్ కావు. మనం పోయి మెల్లగా బుజ్జగించి బామాలి, బతిమలాడి, సార్ ఇట్లున్నది, లేదా మేడం ఇట్లున్నది, ఇవాళ మా ఇంట్లో ఇదైంది, మా నాన్న ఇట్లా చేసిండు, మా అమ్మ ఇట్లా చేసిండు, లేదా మా అన్న ఇట్లా చేసిండు, మా అక్క ఇట్లా చేసింది అని ఏదో కాపింపుల్ స్టోరీస్ చెప్పి ముందరి పోయి మనకేది కావాలో మనం తెచ్చుకుంటాం. తెచ్చుకుంటామా లేదా? అట్లనే అమ్మ దగ్గర పోయి నాన్న మీద చెప్తాం, నాన్న దగ్గర పోయి అమ్మ మీద చెప్తాం కదా. కానీ మనకేది కావాలో అది తెచ్చుకుంటాం. అంత తెలివితేటలు ఉన్న మన విద్యార్థి లోకానికి మనమే అంటే, ఎందుకంటే నేను స్టిల్ ఐఎమ్ స్టడీ అండ్ ఐ విల్ స్టడీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో. అంత తెలివితేటలు ఉన్న మన విద్యార్థి లోకానికి ఒక పిచ్చోడిని అక్కడ కూర్చోబెట్టి మనం ప్రభుత్వం ఇచ్చినాం కదా, అట్లాంటి వాడిని దించే తెలివితేటలు లేవంటారా? లేవా మనకు ఆ తెలివితేటలు? కానీ మనం వాటిని ఉపయోగిస్తలేదు. ఎందుకు అని అంటే మనం చాలా కూడా చాలా అవకాశవాదులు. ఏదైతే మన నెత్తి మీద పడనంత వరకు మనం దాని గురించి ఆలోచించాం. మనం ఇవాళ రోజున ఏమవుతుంది అని అంటే, ఎవరుండనేమి గవర్నమెంట్లో, మనకు పోయేది ఏమున్నాయి? మనం టైం కింద తింటున్నామా, వెళ్తున్నామా, కాలేజ్కి వెళ్తున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా, ఫ్రెండ్స్తో తిరుగుతున్నామా, మళ్ళీ ఇంటికి వస్తున్నామా, అమ్మ కావాల్సింది పెడుతుందా, నాన్న కావాల్సింది పెడుతున్నాడా, అయిపోయి చెల్లెలతో కొట్లాడుతున్నామా, అక్కతో కొట్లాడుతున్నామా, అన్నం తిడుతున్నామా, అయిపోయి అంతవరకే ఉంటున్నాం తప్పించి ఇంకా కొంచెం ముందరికి వెళ్తలేము. ఆ ఆలోచన ఇందాక రమేష్ అన్నట్టు ఆ ఆలోచన మనలో రావాలి అని అంటే మన చుట్టూతో ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఆ రోజున తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం అనే కాదు ఏ ఉద్యమం జరిగినా కూడా ముందరుండి చేసేది కేవలం విద్యార్థులు మాత్రమే. ఆ తాకత్తు ఉన్నది, ఆ దమ్ము ఉన్నది, అది చేయగలిగింది కేవలం విద్యార్థులు మాత్రమే. మిగతా అన్ని వర్గాలు మనకు సపోర్ట్ చేస్తాయి. అమరులైంది విద్యార్థులే కదా. ఎంతమంది రాజకీయ నాయకులు అమరులైనరు? ఒక్క లెక్క తీయండి, ఒక్కడి పేరు తీయండి. 1200 మంది మనకి తెలిసి అమరులైంది. మనకు తెలిసి మనకున్న లెక్క ప్రకారం, అది కూడా తెలంగాణ జనసమితి మేమిచ్చిన లెక్క ప్రకారం 1200. అదే ప్రభుత్వం లెక్క తీస్తే 450, మిగతా వాళ్ళు మాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఈ లెక్కన మనం ఏదైతే విద్యార్థులు ఎవరైతే అమరులైనరో, విద్యార్థులు ఎవరైతే తెలంగాణ కోసం కష్టపడ్డారో, ఏ ఉద్యమాన్ని తీసుకున్నా దానికి ముందుండి నడిపించేది విద్యార్థులు మాత్రమే. ఎందుకనంటే ఆ సత్తా కానీ, ఆ దమ్ము కానీ, ఆ ధైర్యం కానీ, ఆ తెగింపు కానీ ఉండేది విద్యార్థుల్లోనే. కానీ అందరూ ఏమంటారు అంటే విద్యార్థులు చాలా షార్ట్ టెంపర్డ్, విద్యార్థులనే కాదు యూత్ కూడా చాలా షార్ట్ టెంపర్డ్, తొందర పడతారు, తొందరగా ఏదైనా సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే తొందర పడి ఎవరితో గొడవలు పడతారు. ఇవన్నీ మాటలు కూడా మళ్ళీ మన మీదనే వస్తాయి. కానీ ఒక్క విషయం, మనమందరం ఏదైతే కావాలనుకుంటామో అది మన చేతికి వచ్చేంత వరకు ఆ మొండితనం, ఆ జిద్దు అనేది మనలోనే ఉంటుంది. ఆ జిద్దు ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనం వేస్ట్ అయిపోతాం. విద్యార్థులుగా ఇవాంటి రోజున మీ ముందరున్న జిద్దు ఏంటిది అని అంటే, ఒక పిచ్చోడి చేతిలో అక్కడ మనం మన రాష్ట్రాన్ని పెట్టినాం. మనం కావాలని ఏరి కోరి నెత్తినోరు కొట్టుకొని ఉద్యమాలు చేసి మన ఫ్రెండ్స్ ఆర్ మన అన్నలు కానీ అక్కలు కానీ అందరినీ కోల్పోయి ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిల్చి ఇవాళ రోజు మనం తెలంగాణ
నడుచుకున్న తెలంగాణను ఒక పిచ్చోడ్ చేతిలో పెట్టినాం కాబట్టి దయచేసి జిద్దు చేసి ఇవాళ రోజు మీకు చెప్తున్నాం. యాక్చువల్ గా ఇంట్లో నేను మా పిల్లలకు చెప్తా జిద్దు చేతి పెట్టా గుండితనం చేతి పెట్టా అంట, కానీ మీ అందరూ నా పిల్లలు కాబట్టి ఒక విషయం చెప్తున్నాం, ఇవాటి రోజున జిద్దు చేసి మొండితనం చేసి మన తెలంగాణని మనం వాపస్ తెచ్చుకుందాం. తెచ్చుకుందామా? మీరు తెచ్చుకుందాం అనేంత వరకు రాదు. కూర్చొని మంచిగా ముద్దుగా ఫ్యాన్ల కింద కూర్చుంటే ఏది రాదు. ఇవాళ రోజు మనకు కనపడతలేదు, ఉద్యోగాలు లేవంటే ఆ ఎందుకులే, మేము 2 ఏళ్ల తర్వాత కదా లేదా సంవత్సరం తర్వాత కదా బయటకు వచ్చేది అనుకోకండి. వాడు చెప్పింది 4 ఏళ్ల క్రితం చెప్పింది, 8 లక్షల ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, 6 లక్షల ఉద్యోగం అన్నాడు. ఇవాటి వరకు ట్రూగా మాట్లాడితే ఒక్క సింగిల్ ఉద్యోగం కూడా వాడు భర్తీ చేసింది లేదు. పోలీసు ఉద్యోగాలు వదిలేయండి, అవి కాక సింగిల్ గా ఏదైతే ఆయన ప్రామిస్ చేసిండో ఆయన చేసింది లేదు. ఎందుకు అని అంటే మనం క్వశ్చన్ చేస్తలేదు. అంటిల్ అండ్ అన్లెస్ యూ క్వశ్చన్, అడగండి అమ్మాయినా పెట్టదు, కూర్చొని వాడు ఇచ్చిందే రాజ్యంగా నడుస్తుంది కాబట్టి మీరు అడగాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అడగకుండా కూర్చుంటే ఏది రాదు. కూర్చొని మాకెందుకులే, ఇందాక చెప్పదండి బిడ్డ ఒక పాట పాడిన పెట్టను కదా శ్రావణి, రైట్? అమ్మాయి పాడినప్పుడు వరినా మనందరం ఎట్లా వరినా కదా, జై తెలంగాణ అన్నప్పుడు అరుడు కూడా రావాలి కదా. అది ఎందుకు అని అంటే మనం అనుకున్నప్పుడు వస్తుంది, అది మనది అనుకున్నప్పుడు వస్తుంది. తెలంగాణ మనది, ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అవకతవకలకి బాధ్యులు అక్కడ కూర్చునేవాడు, అట్లాంటి వాడిని దించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇది మనది అనుకుని ముందరికి సాగి విద్యార్థి జన సమితిలో వేలాదిగా చేరు. ఎందుకంటే నేను అన్నా ఉద్యమాలు చేయాలన్నా, ఒక రాష్ట్రాన్ని మార్చాలన్నా, ఒక ప్రభుత్వాన్ని గద్దె నెక్కించాలన్నా, ఒక ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా కూడా అది విద్యార్థి లోకంతో పాసిబుల్ అవుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు మీరు ఖచ్చితంగా ఇక్కడున్న స్టెప్లో ఇక్కడున్న హాల్లో నాకు 80% అమ్మాయిలు కనపడుతున్నారు. కానీ జై తెలంగాణ అన్నప్పుడు ఆ వాయిస్ అంత గట్టిగా వస్తలేదు. సో నేను ఆ స్పీచ్ని ముగించేటప్పుడు జై తెలంగాణ అంట, నిజంగా కూడా మన మహిళల వాయిస్ ఎంత ఉంది, గర్ల్ పవర్ ఎంత ఉంది అని చూపిస్తేనే మనం తెలంగాణ బిడ్డల కింద లెక్క. ఏం చెప్పదండి బిడ్డ, అంతేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. జై తెలంగాణ. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి కిషోరాలను